హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి క్రియేషన్. ఈరోజు నేను పెరుగు మట్టి కుండలో ఏ విధంగా చేయాలి అనేది చూపిస్తున్నాను. అది ఎలా అనేది ఒకసారి చూసేద్దాం. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ పాలు అయితే తీసుకొని వాటర్ యాడ్ చేయకుండా బాగా కాంచుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి సైడ్. తర్వాత మట్టి కుండ ఈ విధంగా క్లీన్ చేసి ఉంచింది తీసుకొని, ఆల్రెడీ మనకు ముందు రోజుది పెరుగు ఉంటుంది కదా, అది ఒక గరిటతో కానీ స్పూన్తో కానీ తీసుకొని ఇటు డౌన్ నుంచి సైడ్స్ అంతా అప్లై చేసుకోవాలి ఈ విధంగా. లేదంటే కొద్దిగా వేసేసి మనం కుండను కొంచెం ఇటు అటు షేక్ చేస్తే చుట్టూ అనేది వెళ్ళిపోతుంది. మనం మట్టి కుండలో పెరుగు తోడు పెట్టాలి అంటే నార్మల్ గిన్నెలో మనం తోడు పెట్టేదానికన్నా కొద్దిగా టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉండాలి, అంటే పాలు వేడిగా ఉండాలి కొంచెం ఎక్కువ, అప్పుడే మనకు పాలు నీట్గా తోడంటేసుకుంటుంది. ఆల్రెడీ మనం గిన్నెలో కాంచి పెట్టుకున్నాం కదా, అవి ఇప్పుడు మనకి నార్మల్ గిన్నెలో మనం పెట్టే టెంపరేచర్ కన్నా కొద్దిగా ఎక్కువ ఉండేలాగా చూసుకొని ఈ విధంగా కుండలకే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. తర్వాత మళ్ళీ కొద్దిగా స్పూన్తో, మనం ఆల్రెడీ వేసిన స్పూన్ ఉంది కదా, ఆ స్పూన్తో ఒకసారి మిల్క్ అంతా ఒకసారి కలిపేసుకోవాలి. లాస్ట్లో ఒకసారి ఫింగర్తో మనం ఈ విధంగా టచ్ చేసి ఉంచినా కూడా మన చేతిలో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్, సూక్ష్మజీవులు అనేవి కొన్ని ఉంటాయి, అవి కూడా వెళ్ళి పాలు తోడయ్యేకి పెరుగు అవ్వడానికి హెల్ప్ అవుతాయి. మన ఇప్పుడు వింటర్ కదా, చలికాలం, అందరికీ పెరుగు అనేది ఇప్పుడు తోడంటుకోదు. అలాంటి వాళ్ళ కోసం మన ఇంట్లో ఏదైనా ఒక బాక్స్ కానీ లేదా బియ్యం ఉంచుకుంటామే బకెట్, అందులో ఉంచి పెట్టినామనుకోండి చాలా బాగా మనకి పెరుగు అనేది తోడంటుకునేస్తుంది. చూడండి, ఇక్కడ పెరుగు తోడు అంటుకున్న తర్వాత పైన వాటర్ ఉంది కదా, దీన్ని బట్టి తెలుస్తుంది మనం వేసుకున్న పాలల్లో ఎంత వాటర్ కంటెంట్ అనేది ఉంది. నేను ఏమాత్రం వాటర్ యాడ్ చేయకుండానే కాంచి తోడంటింటేనే అన్ని వాటర్ వచ్చాయి. చూడండి పెరుగు ఎంత గట్టిగా మంచిగా వచ్చిందో. ఇలాంటి కర్డ్ మనము మిల్లెట్ రైస్తో తింటే చాలా సూపర్గా ఉంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంకొకటి ఇక్కడ టిప్ ఏమంటే, కుండలో పెరుగు తోడంటేటప్పుడు పాలు నార్మల్ కన్నా తోడు పెట్టేటప్పుడు నా టెంపరేచర్ కన్నా కొద్దిగా ఎక్కువ ఉంచాలి. ఇలా చేయడం వల్ల పెరుగు 3-4 డేస్ అయినా మనకు బయటే ఉన్నా కానీ ఏమీ పాడైపోకుండా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు.